చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా, ఏదైతే బాబో సూపర్ సిక్స్ కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికీ ఒక కిట్ ఇస్తాం. ఆ కిట్లో క్యాలెండర్లు ఉంటాయి, క్యాప్ ఉంటుంది, ఇట్లా సైకిల్ బ్యాడ్జ్ ఉంటుంది, చిన్న కార్డు కూడా ఇస్తాం. ఆ కిట్ ద్వారా, ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేస్తారా? రెడీనా? ఈ కార్యక్రమానికి రెడీనా? ఇట్లా 25-25 క్యాలెండర్లు, ఒక పక్కన క్యాలెండరు, ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు, ఇట్లా 25 కిట్ చేస్తున్నాం. ఇట్లా 10 మీకు ఇస్తాం, అంటే 250. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే, రేపు మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా, చూడు అక్కడ ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకో పక్కన కార్యకర్తలందరూ మన ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకునేదానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకోండి. ఎవరే ఇక్కడ టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినా, తప్పనిసరిగా ఈ 6 హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీపైన ఉంది. అదేవిధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం. మనందరం గర్వంగా మన గుండెపైన పెట్టుకుని, పిన్ను పెట్టుకుని ఈ సైకిల్తో పాటు ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్గా 60 రోజులు ఉంది. ఈ 60 రోజుల్లో బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలు అన్నట్టు ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో మీరు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు. టెలిగ్రామ్ బాట్ ఉంది, ఆ బాట్ ద్వారా నాకు మొత్తం తెలిసిపోతుంది. ఎవరు బూత్లో బీఎస్బీజి జరిగింది, ఎవరు బూత్లో అసలు పనులు ప్రారంభించలేదు, ఎవరు బూత్లో ఎక్కువ చేశారు కూడా నేను ఎక్కడున్నా కంప్యూటర్ ద్వారా తెలుసుకునే పరిస్థితి. రేపు 2 నెలల తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడిన వెంటనే ఆ డేటా చూసే నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం. ఎస్, నేను సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరు బూత్లో అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకే నేను పెద్ద పీట వేస్తానని ఈ సభ